మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో అన్న చెల్లెళ్ళ పండుగ ఇది. సో అందరికీ కూడా అక్కాతమ్ముళ్ళ అన్న చెల్లెళ్ళ పండుగ, అందరికీ రక్షాబంధన దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ నేపథ్యంలో మార్కెట్లు పాజిటివ్గా ప్రారంభమయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిఫ్టీ ఇంప్లైడ్ ఓపెనింగ్ ఈ సమయంలో మనకు 72 పాయింట్లు కనిపిస్తుంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధమవుతున్నాయి. గ్లోబల్ క్యూస్ కూడా సపోర్టివ్గా ఉన్నాయి. ఫ్రైడే రోజు నాస్డాక్ కావచ్చు, ఇతర మేజర్ ఇండిసెస్ ఇన్ యూఎస్ఏ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మన మార్కెట్లు అయితే ఇక మరొకసారి ఆల్ టైమ్ హై దిశగా, 25,000 పాయింట్ల దిశగా నిఫ్టీ ప్రయాణం ప్రారంభమైంది. ఫ్రైడే రోజు 400 పాయింట్లు లాభపడింది, సుమారుగా 394 పాయింట్లు ఖచ్చితంగా చెప్పాలంటే 20-డే మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది నిఫ్టీ 1.65% లాభంతో. బ్యాంక్ నిఫ్టీ 1.59%, చాలా రోజుల తర్వాత బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక స్ట్రెంత్ అనేది గమనించాం. మిడ్ క్యాప్ ఇండెక్స్ మరింత జోరుగా 1.96% లాభపడటం అనేది గమనించాం. విప్రో, టెక్ మహీంద్ర, ముఖ్యంగా ఐటీ స్టాక్స్ ఫ్రైడే రోజు చాలా స్ట్రాంగ్గా మనకు క్లోజ్ అయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ఈ సమయంలో మనకు $80 కింద కనిపిస్తోంది. సో దిస్ ఇస్ ఎ పాజిటివ్ ఫర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ను గణనీయంగా తగ్గించింది. దాని ప్రభావం ఇవాళ ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ మీద ఉంటుంది, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా లాంటి స్టాక్స్ మీద. సో మనం పదే పదే అనుకున్నాం బై ది డిప్స్ అని. సో లాస్ట్ వీక్ అంత ముందు వారంలో వచ్చినటువంటి డిప్స్ను ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళందరికీ కూడా చక్కటి లాభాలు ఈ సమయంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అఫ్కోర్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా స్మార్ట్గా వైజ్గా బిహేవ్ చేస్తున్నారు. మనం పెద్దగా వాళ్ళకి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి డిప్ని కొంటున్నారు వాళ్ళు, ఏమీ ప్యానిక్ కావట్లేదు. మనం చూసాం లాస్ట్ 15 డేస్లో, అంటే ఆగస్ట్ 2 నుంచి కనుక మనం చూస్తే ఇండియా వీక్స్ ఆగస్ట్ 2 14.3 ఉంది, పీక్ 31 వరకు కూడా వచ్చింది, మళ్ళీ ప్రస్తుతం 14.4 దగ్గర ఉంది. ఇది గ్లోబల్గా జరిగినటువంటి పరిణామాలకు మన మార్కెట్ స్పందించిన తీరు. ఎందుకంటే యుఎస్లో కూడా సిబిఓఈ విక్స్ 23.5 ఆగస్ట్ 2 65కి వెళ్ళింది, అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ 14.8కి వచ్చేస్తుంది. 10-ఇయర్ బాండ్ ఈల్డ్, ఈ అన్క్యారీ ట్రేడ్ అని అదని ఇదని ఎంత గందరగోళం జరిగినా కూడా యుఎస్లో కూడా మరీ పెచ్చిమీరి ఏమీ పెరగలేదు. ఆగస్ట్ 2 3.79 ఉంది, 4.74 పీక్, మళ్ళీ 3.88%కి వచ్చింది. స్లో గ్లోబల్గా ఒక 2-3 రోజులు బ్యాడ్ డేస్ వచ్చాయి. ఏమిటి ఆ బ్యాడ్ డేస్? ఈ జపాన్ ఎన్ క్యారీ ట్రేడ్ అని, అమెరికా రిసెషన్లోకి వెళ్తుందని, అలాంటి పరిణామాలన్నిటికీ కూడా మార్కెట్లు స్పందించాయి. సో మన ఇండియన్ మార్కెట్స్ ఇప్పుడు చరిత్రలోనే అతిపెద్ద బుల్ మార్కెట్లో ఉన్నాయి. అఫ్కోర్స్ మధ్యలో కరెక్షన్స్ వస్తున్నాయి, మంచి వార్తలకి చెడ్డ వార్తలకి మార్కెట్స్ స్పందిస్తున్నాయి. ఏం జరిగినా కూడా తమ బుల్లిష్ బాటని విడనాడడం లేదు మార్కెట్లు. ఇది మనం గమనించాల్సిన అంశం. ఆగస్ట్ 2 నుంచి కూడా మన మార్కెట్లు కొంత అండర్ పర్ఫామ్ చేశాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఫర్ ఇన్స్టాన్స్ ఆగస్ట్ 2 నుంచి చూస్తే ఎప్పుడైతే మనకి గ్లోబల్ టర్మాయిల్ లేదా గ్లోబల్ క్రైసిస్ లాంటి ఒక సిచ్యువేషన్ వచ్చిందో అక్కడ నుంచి అది ఫిజిలౌట్ అయిపోయింది అనుకోండి, బట్ ఎక్కడికో దారి తీస్తుందని అందరూ భయపడ్డారు. ఆ సమయం నుంచి నికాయ్ అంటే జపనీస్ ఇండెక్స్ 6% పెరిగింది, నాస్డాక్ 5% పెరిగింది, ఎస్ఎన్పి 500 4% పెరిగింది. కానీ మన మార్కెట్ అక్కడే ఉంది, ఇన్ఫ్యాక్ట్ ఒక 1% తక్కువలో ఉంది. మనం ఆల్ టైమ్ హైక్ చేరాం ఆ సమయంలో, అక్కడ నుంచి ఇప్పుడు 24,541 ఆ సమీపంలో నిఫ్టీని చూస్తున్నాం మనం. సో ఇప్పుడు 25,000ని క్రాస్ చేస్తే ఆల్ టైమ్ హైక్ మళ్ళీ మనం వెళ్తాం. సో అంటే గత 15 రోజుల్లో మార్కెట్లు ఎక్కడ అక్కడే ఉన్నాయి, సెక్టరల్ లీడర్షిప్ మారింది. ఇప్పుడు మనం అంతకుముందు మనకు అన్ని పిఎస్సీలు, డిఫెన్స్ స్టాక్స్ ఇవి పెరిగేవి, రైల్వే స్టాక్స్. సో ఇప్పుడు మనం ఇప్పుడు కానీ మనం చూస్తే ఇంతకుముందు అంటే రీసెంట్ హైస్ నుంచి చాలా స్టాక్స్, ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ ది లిస్ట్, కొచ్చిన్ షిప్ యార్డ్ ఆర్ బీఈఎంఎల్ ఈజ్ డౌన్ 25% ఇన్ ది లాస్ట్ 1 మంత్, ఇంజనీర్స్ ఇండియా ఈజ్ డౌన్ 23.5%, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ 23%, హిందుస్థాన్ జింక్, వరాక్ ఇంజనీరింగ్, రేమండ్, కొచ్చిన్ షిప్ యార్డ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా, బీడిఎల్ ఇలాంటివన్నీ కూడా 15-20% తగ్గాయి. ఆర్ సమ్ స్టాక్స్ 25% వరకు కూడా తగ్గడం చూసాయి. ఎంటీఆర్ టెక్నాలజీస్ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్ 41% డౌన్.
ఇర్కాన్ 24%, ఇరెడా 23%, ఇలా మనకు లిస్ట్ ఉంది. ఈవెన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 15-16% తగ్గింది. వీటి స్థానంలో ఎక్కడ మనకు లాభాలు కనిపిస్తున్నాయి అంటే, ఒక సెక్టరల్ చర్న్ అనేది మనకు తరచుగా మార్కెట్స్లో ఉంటుంది. ఇప్పుడు కూడా మనం అదే గమనిస్తున్నాం. పీసీబీఎల్ పెరిగింది 38%. మన రాజేష్ పాల్య గారు స్ట్రాంగ్గా చెప్పారు ఆ మధ్య, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉందని. అలాగే సుజలాన్ ఎనర్జీ పెరిగింది, అజంతా ఫార్మా పెరిగింది, కేఫిన్ టెక్నాలజీస్, ఐనాక్స్ విండ్, గ్రాన్యూల్స్ ఇండియా, త్రివేణి టర్బైన్, దీపక్ ఫెర్టిలైజర్స్, జస్ట్ డైల్, ఇలా మనకు సెక్టరల్ లీడర్షిప్లో ఒక చేంజ్ అనేది కనిపిస్తుంది. జొమాటో ఇవాళ యూబీఎస్ జొమాటోకి ఒక రిపోర్ట్ ఇచ్చింది, 320 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇస్తుంది. సో క్విక్ కామర్స్ అనేది మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. జొమాటోని 70-80 రూపాయల నుంచి మనం చాలా స్ట్రాంగ్గా మనం సజెస్ట్ చేయడం జరిగింది. క్విక్ కామర్స్ ఏదైతే బ్లింకిట్ ఉందో వాళ్ళది ప్లాట్ఫామ్, అది చాలా వేగంగా అంటే సరుకులు వేగంగా డెలివరీ చేస్తుంది. అంతకంటే వేగంగా వాళ్ళ బిజినెస్ను గణనీయంగా పెంచుకుంటుంది. అండ్ జొమాటోకి ఇప్పుడు రికార్డ్ ఆర్డర్స్ వస్తున్నాయని నిన్న మనకి సండే ఒక రిపోర్ట్ కూడా చదివాను నేను. సో ఇటువంటి పరిస్థితి స్టాక్స్లో కనిపిస్తుంది. కాబట్టి ఒక మిడ్ స్మాల్ క్యాప్స్ పరంగా, మైక్రో క్యాప్స్ పరంగా ఎస్ఎంఈలో అయితే ఇంకా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్డర్ బుక్స్ వాళ్ళు నెక్స్ట్ 2 ఇయర్స్లో మా ఆర్డర్ బుక్ 5-10 టైమ్స్ పెరుగుతుందని చెప్తున్న ఎస్ఎంఈలు ఉన్నాయి. మాట్లాడుకుందాం కొన్ని ఆ లిస్ట్, ఆఫ్కోర్స్ ఇవాళ కూడా మధ్యాహ్నం యాప్లో కూడా నేను ప్రస్తావించాలనుకున్నాను. సో అటువంటి ఒక పరిస్థితి మనకు చిన్న చిన్న కంపెనీల పరంగా కనిపిస్తుంది. అంటే ఎకానమీ ఎంత వేగంగా వృద్ధి చెందితే అంతటి వ్యాపార అవకాశాలు ఈ కంపెనీలన్నిటికీ కలిసి వస్తాయి. రిలయన్స్కి వస్తాయి, ఏషియన్ పెయింట్స్కి వస్తాయి, మరొక కంపెనీకి కూడా వస్తాయి, ఎల్ఎన్టీకి వస్తాయి. కానీ చిన్న కంపెనీలకి ఏంటంటే బేస్ చిన్నదిగా ఉంటుంది. 100 కోట్లు ఉన్న కంపెనీ ఒకసారిగా 500 కోట్లకు వెళ్ళింది అనుకోండి, 5x ఆఫ్ ఇట్స్ రెవెన్యూస్ అయిపోతుంది. సో మార్జిన్ ఎక్స్పాన్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు మైక్రో స్మాల్ మిడ్ క్యాప్స్లో జరిగేటువంటి ఒక అద్భుతాలు. సో అద్భుతాలు జరిగేటువంటి సమయంలో మనం మార్కెట్లో ఉన్నాం. ఆ అద్భుతాలని ఒడిసి పట్టుకోవడం ఒకటే మనం చేయాల్సిన పని. ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ని మార్కెట్స్ ఇస్తున్న సమయంలో చక్కగా వెల్త్ క్రియేషన్కి ఆపర్చునిటీ ఉంది. జస్ట్ బీ ఎజైల్ అండ్ బీ స్టాక్ స్పెసిఫిక్. కొద్దిగా జాగ్రత్తగా స్టాక్స్ని కనుక మనం ఎంపిక చేసుకోగలిగితే నెక్స్ట్ 2-5 ఇయర్స్లో చక్కటి లాభాలు వస్తాయి. వెల్నెస్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఫ్రైడే రోజు ఒక అద్భుతమైన లాభాలు చూసాం, నిఫ్టీ 400 పాయింట్స్ లాభపడటం చూసాం. సో ఏంటి ఈరోజు వచ్చే గ్యాప్ అప్ ఓపెనింగ్ ఏ విధంగా సస్టైన్ అవుతుందా, ఇది ఈ వీక్ నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అనుకుంటున్నారు? ఇట్ వాస్ సర్ప్రైజింగ్ ర్యాలీ అని చెప్పాలండి. శుక్రవారం నాడు సర్ప్రైజ్ ఇన్ ద సెన్స్ అనమాట, 150-200 పాయింట్స్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అంత లార్జ్ ర్యాలీ 224,500 లెవెల్ పైన క్లోజ్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చేయటంతో ఏంటంటే మార్కెట్ కూడా మొమెంటం రీగెయిన్ చేసింది. ఆ మొమెంటం రీగెయిన్ చేయటం అనేది అనమాట ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్స్ మనం చూసాం ఎప్పుడు షార్ట్ టర్మ్ లో మొమెంటం హోల్డ్స్ ద కీ అనమాట. ఎంతవరకు ఎంత ముందు వరకు మార్కెట్స్ వెళ్తాయి అంత అనమాట అర్థం చేసుకోవాలి అంటే, క్లియర్లీ ఏదైతే సెక్టర్ చర్నింగ్ కానీ రొటేషన్ కానీ అయ్యిందో దాన్ని బట్టి తిరిగి ఐటీ స్టాక్స్ అన్ని కూడా తెర మీదకి వచ్చి ఏ విధంగా పెర్ఫామ్ చేసినాయో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మాత్రం డెఫినెట్లీ నేను అనుకుంటాం మార్కెట్స్ మే అటెంప్ట్ 25,000 కూడా అనమాట ఇన్ నియర్ టర్మ్. అంటే బిఫోర్ ద సెటిల్మెంట్ క్లోజెస్ అటెంప్ట్ చేస్తే కూడా సర్ప్రైజ్ కాకూడదు ఈ మొమెంటమ్ లో అనమాట. ఎందుకంటే సెక్టర్లో మొన్న ఎస్పెషల్లీ చూసాం ఐటీతో పాటు అనమాట ఆటోమొబైల్ స్టాక్స్ కూడా ఎంఎన్ఎం కానీ టాటా మోటార్ కానీ ఇవన్నీ కూడా అనమాట దాదాపు 3.5% కూడా పెరగటం చూసాం. అండ్ అదర్ స్టాక్స్ కూడా కొన్ని రికవరీ బేస్డ్ ఆన్ రిజల్ట్స్ అవ్వడం ఏదైనా సరే అనే కొన్ని స్టాక్స్ అపోలో హాస్పిటల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పెర్ఫామ్ చేసినాయి. మేబీ పెర్ఫామ్ చేసినా కొంచెం వీకెస్ గా కనిపించింది మెటల్ స్టాక్స్. అండ్ ఓవరాల్ గా లాస్ట్ వీక్ చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ రియాలిటీ కూడా అనమాట బెటర్ గా పెర్ఫామ్ చేయడం తోటి ఇండెక్స్ కు స్టెబిలిటీ అంటూ వస్తుంది ఇప్పుడు, అది గుర్తుంచుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఇదివరకు 24,000 కిందకి డిప్ అయిందో అప్పటి నుంచి ఇప్పటికి చూస్తూ ఉంటే ఇండెక్స్ లో స్టెబిలిటీ అనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఫర్ ద కరెంట్ మొమెంటమ్ టు సస్టైన్ అంటాను. అండ్ మొన్నంత లార్జ్ ర్యాలీలో కూడా శుక్రవారం నాడు అనమాట మనం చూస్తే వీక్స్ బిలో 15 కి వెళ్ళిపోయింది. బిలో 15 దట్ 200-డే మూవింగ్ యావరేజ్ కింద కూడా వెళ్ళిపోయింది. అంటే క్లియర్లీ అనమాట మార్కెట్ కి ఫేవరబుల్ గా, బుల్స్ కి ఫేవరబుల్ గా ఉంది అని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వొలటిలిటీ తక్కువ ఉన్నప్పుడేనమాట బుల్స్ కి అడ్వాంటేజ్, అది క్లియర్ కట్ గా అది అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా పీసీఆర్ కూడా ఒకసారి జంప్ అయిపోయింది, 1.31 దాకా జంప్ అయిపోయింది.
కాబట్టి క్లియర్ కట్ గా అనమాట మార్కెట్ ఈస్ నవ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ బుల్స్ అట్లీస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ అనమాట. అండ్ పెయిన్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే కనుక 24,500 దగ్గర ఉంది. ఇవాళ కూడా మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 24,500 సస్టైన్ చేసుకుంటే మాత్రం మేబీ ఆన్ ట్రాక్ టు 25,000 అనుకోవచ్చు. బట్ ఇంట్రాడే 24,500 ని రీటెస్ట్ చేస్తుందా, మొన్నటిది లార్జ్ మూవ్ ఏదైతే వచ్చిందో అక్కడ గ్యాప్ ఫుల్ఫిల్లింగ్ ఏమన్నా అవుతుందా అనేది మాత్రం కేర్ఫుల్ గా చూడాలి. బట్ సర్ప్రైజింగ్లీ మొన్న మాత్రం అబ్జర్వ్ చేస్తే 25,500 కాల్ ఆప్షన్స్ బాగా జంపాయి. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు 25,000 తర్వాత 25,500 దగ్గర ఉంది. కాబట్టి మేబీ ఒక ట్రాప్ పడిందా బేర్స్ కి, దాంతో అనమాట వన్స్ 25,000 అటెంప్ట్ చేస్తే మొమెంటమ్ లోనే పైకి వెళ్ళిపోతుందా మార్కెట్ అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలన్నమాట. స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా సెలెక్ట్ స్టాక్స్ లో సర్ప్రైజింగ్లీ అనమాట కొత్త స్టాక్స్ తెర మీదకి వచ్చినాయి, లైక్ బలరాంపూర్ చిని, ఎంఫోసిస్, అశోక్ లేలాండ్, హెచ్సిఎల్ టెక్ లాంటి స్టాక్స్ లో అనమాట స్పెక్యులేటివ్ లాంగ్స్ బాగా పెరిగింది. అదే షార్ట్స్ అక్కడ బిల్డప్ అయినాయి అంటే కనుక మోతీలాల్ ఆస్వాల్ అనమాట, ఎంఎఫ్ఎస్ఎల్, ఇప్కా ల్యాబ్స్, డాక్టర్ రెడ్డిస్, వోల్టాస్, దివీస్ ల్యాబ్స్, వీటిలో కాస్త షార్ట్స్ బిల్డప్ అయినాయి అది చూడాలి. అయితే డెలివరీస్ సెలెక్టివ్ గా మనం చూస్తే యునైటెడ్ స్పిరిట్స్, ఎస్ఆర్ఎఫ్, దాల్మియా భారత్, ఆల్కెమ్ లో డెలివరీస్ కూడా పెరిగింది. కాబట్టి అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలన్నమాట. అండ్ ఆల్ ఇన్ ఆల్ మనం కేర్ఫుల్ గా చూస్తూ ఉంటే ఏదైతే కనుక ఇప్పుడు దాదాపు 17 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఏవైతే ఉన్నాయో అవి తగ్గటం మొదలైతే కనుక షార్ట్ కవరింగ్ కూడా మొదలైంది, పొజిషన్స్ కాస్త ఈక్విటబుల్ అవుతున్నాయి అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. అయితే క్లియర్ కట్ గా ఈ వారం ఒకటి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సింది రూపాయి. గత వారం మొత్తం వెరీ టైట్ రేంజ్ లో ఉండి ఓన్లీ 1 పైసా తగ్గి 83.95 దగ్గర ఉంది. మరి రూపీ బిహేవియర్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఇన్ షార్ట్ టర్మ్ చూడాలి. అండ్ ఎఫ్ఐఐస్ అనమాట క్లియర్ కట్ గా సెల్లింగ్ లో మోడ్ లో ఏదైతే ఉన్నారో ఆ సెల్లింగ్ మోడ్ నుంచి మారతారంటే కనుక ఇన్ ఇమీడియట్ టర్మ్ అయితే మాత్రం మారేటట్లు లేరు. ఎందుకంటే దే ఫీల్ దట్ ఇండియా ఈజ్ స్టిల్ ఎక్స్పెన్సివ్, కాబట్టి కాస్త వాల్యుయేషన్స్ ఫార్వర్డ్ పిఈస్ అనమాట ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గితేనే నేను అనుకుంటాం ఎఫ్ఐఐ ఫ్రెష్ బయింగ్ అంటూ కనుక వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మన దగ్గర బై అండ్ లార్జ్ రిజల్ట్ సీజన్ అయిపోయింది. వన్స్ రిజల్ట్ సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. మనం చూస్తున్నాం రకరకాల విధాలుగా ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఇవాళ వన్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ కూడా పడింది ఐ థింక్ ఇన్ ఎకనామిక్ టైమ్స్ అనుకుంటా. నిఫ్టీలో నుంచి స్టాక్స్ బయటకు వచ్చేస్తే పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, నిఫ్టీలోకి ఎంటర్ అయిన స్టాక్స్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అని. ఇప్పుడు నియర్ టర్మ్ లో కపుల్ ఆఫ్ స్టాక్స్ అట్లా చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఆ స్టాక్స్ కూడా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటాను. ఆ మూవ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి నేను అనుకోవటం ఐటీ, ఎఫ్ఎంసీజీ కెన్ బి అవుట్ పెర్ఫార్మర్స్. అటు వెనకాలేనమాట మేబీ ఫార్మా ఉన్నా కూడా ఎట్ హయ్యర్ లెవెల్స్ ఫార్మాలో కాస్త ప్రాఫిట్ బుకింగ్ ఎమర్జ్ అయ్యే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. తిరిగి మేబీ ఇంజనీరింగ్ స్టాక్స్ అండ్ పిఎస్యు స్టాక్స్. మనం లాస్ట్ టైం 24,500 దగ్గర పిఎస్యు స్టాక్స్ ఏ ప్రైజెస్ ఉన్నాయో ఈసారి 24,500 దగ్గర ఉన్నప్పుడు పిఎస్యు స్టాక్స్ ప్రైజెస్ చూస్తే చాలా స్టాక్స్ 15-20% లోవర్ రేట్స్ లో ఉన్నాయి. దట్ ఈస్ వెరీ వెరీ కీ ఇండికేటర్ అనమాట. కాబట్టి మేబీ ఒక కవరింగ్ అప్ యాక్షన్ కానీ ఒక ఈ పుల్ అప్ యాక్షన్ మార్నింగ్ మాత్రం పిఎస్యు స్టాక్స్ లో కూడా కనిపించే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఎ మొమెంటం గేమ్ కాబట్టి బై ఆన్ డిప్స్ అని చెప్పేసి అంటాను యాజ్ ఆఫ్. ఓకే, ఐపీఓ మార్కెట్లో ఈ లాస్ట్ వీక్ వాజ్ ఏ బ్లాక్ బస్టర్ వీక్, ఎందుకంటే ఓలా ఎలక్ట్రిక్, ఫస్ట్ క్రై, యూనికామర్స్ మూడు కూడా అత్యద్భుతంగా పెర్ఫామ్ చేశాయి, బ్రహ్మాండమైన లాభాలు ఇచ్చాయి. ఈ వారం అలాగే లాస్ట్ వీక్ సరస్వతి శారీ డిపో, ఈ కంపెనీ ఏముందిలే చీరల వ్యాపారమే కదా అనుకుంటే అద్భుతమైన సబ్స్క్రిప్షన్ వచ్చింది. 107 times సబ్స్క్రిప్షన్, రిమార్కబుల్. ఇట్స్ ఎ హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది మనం గమనించాం. చూద్దాం ఈ వారంలో లిస్టింగ్ ఏ విధంగా జరుగుతుందో. ఈ వారంలో మనకు ఇంటర్ ఆర్క్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ అలాగే ఓరియంట్ టెక్నాలజీస్. ఇంటర్ ఆర్క్ ఈజ్ ఎ సెకండ్ లార్జెస్ట్ ప్రీ ఫ్యాబ్ మేకర్, అంటే ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేయడంలో కంట్రీస్ సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ఇది ఇంటర్ ఆర్క్ బిల్డింగ్ ప్రొడక్ట్స్. అట్రాక్టివ్గా ఉంది, ఐపీఓ తప్పకుండా అప్లై చేయొచ్చు. అలాగే ఓరియంట్ టెక్నాలజీస్ చిన్న ఐటీ కంపెనీ, చూద్దాం ఈ కంపెనీ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుందో. ఇంటర్ ఆర్క్ అయితే ఒక మంచి గ్రే మార్కెట్ ప్రీమియం కనిపిస్తోంది, ఇది హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్కి తప్పకుండా దారితీస్తుంది కాబట్టి అలాట్మెంట్ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత క్రాంతికర్త మాట్లాడదాం.
దిల్ టీఎంటీ వర్ల్పూల్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. ఇవాళ రైల్వే స్టాక్స్ బహుశా లైమ్లైట్లో ఉంటాయి. కారణం కేంద్ర కేబినెట్ 3 మెట్రో రైల్ ప్రాజెక్ట్స్కి ఆమోదం తెలిపింది. ఒకటి బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్ట్, 15,600 crores ఇన్వెస్ట్మెంట్. పూణే ఎక్స్పాన్షన్, 2,955 crores. అండ్ థానే మెట్రో ప్రాజెక్ట్కి 12,200 crores ఇన్వెస్ట్మెంట్తో. సో చాలా స్టాక్స్, బీఈఎంఎల్, టిటాగర్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా లైమ్లైట్లో ఉంటాయి. ఏ విధంగా ఈ స్టాక్స్ రియాక్ట్ అవుతాయో చూద్దాం. ఓకే, కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ని తీసుకుందాం. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ నా పేరు గుంటూరు అండి. అడగండి సార్. ఇది టాటా మోటార్స్, టాటా పవర్ మన దివీ ప్రాఫిట్లో ఉందా, అమ్మొచ్చా లేకపోతే ఉంచుకోవచ్చా సార్? రెండోది శివమాటో కొనడానికి ఇప్పుడు ఓకేనా సార్? శివమాటో ఏంటి, ఈ కంపెనీని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పటి వరకు లాసుల్లో ఉంది, అంటే బాగా లాసుల్లో ఉంది, ఇప్పుడు ఏదో కొంచెం టర్న్ అరౌండ్ అయింది అంటున్నారు. అంత వాస్తవం లేదు, టర్న్ అరౌండ్ అయిందని అంటున్నారు. ఓకే, లాస్ట్ ఇయర్ కూడా 50 crores లాసుల్లో వచ్చింది, లాస్టే వచ్చింది మొత్తం. ఓకే సరే, ఫ్రైడే రోజు ఏదో 5% అప్పర్ సర్క్యూట్ కొట్టింది. కుటుంబారు, టాటా మోటార్స్, టాటా పవర్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, శివమాటలో ఫ్రెష్గా ఎంటర్ అవచ్చా? రెండు కూడా హోల్డ్ చేయమంటారండి నన్ను అడిగితే కనుక, టాటా మోటార్ అండ్ టాటా పవర్ కూడా అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా ఇంకా స్టీమ్ ఉంది. నేను టాటా గ్రూప్ లో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్ అంటే టాటా మోటార్ వితౌట్ ఎనీ డౌట్ అనమాట. నేను టాటా పవర్ మధ్యలో కరెక్షన్ వచ్చినా కూడా ఇప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ డూయింగ్ మచ్ బెటర్, కాబట్టి హోల్డ్ అంటాను. శివమాటో కాస్త స్పెక్యులేటివ్ బెట్ అవ్వచ్చండి, ఎందుకంటే ఆయన అన్నట్టు కరెక్ట్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ వచ్చింది అందులో కాదన్నాను. కానీ వాల్యూమ్స్ వైజ్ కానీ అంతా కూడా మనం చూస్తే రీసెంట్లీ వచ్చి సడన్ గా స్పర్ట్ రావటం, ఈఎస్ఎం లోకి వెళ్ళటం ఇది చూసాం, కాబట్టి మేబీ సిగ్నిఫికెంట్ గెయిన్స్ ఇక్కడ నుంచి వస్తాయి అంటే మాత్రం ఐ డోంట్ ఎక్స్పెక్ట్ అండి. ఇట్ విల్ బి స్పెక్యులేటివ్ బెట్ అట్ కరెంట్ లెవెల్స్. ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గించుకోవాలి వీళ్ళు, ఇంకా ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావాలి, ఇవన్నీ జరిగితేనే జరిగింది అని నిర్ధారణ అయిన తర్వాతే కొనుక్కోవాలి శివమాటో లాంటి స్టాక్స్. ముందుగా మనం లాటరీ టికెట్ వేయటం కరెక్ట్ కాదు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో నమస్తే అండి, అడగండి. నమస్తే అండి, నా వసంత్ గారు. నా పేరు మురళి అండి, రాజమండ్రి నుంచి. అడగండి మురళి. ముందుగా వసంత్ గారికి, కుటుంబరావు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ప్రశ్న ఏంటంటే, సూపర్జిత్ ఇంజనీరింగ్ అండ్ ఎల్ఐసి ఉన్నాయండి. కుటుంబరావు గారు సూపర్జిత్ ఇంజనీరింగ్ 400 దగ్గర ఉంచమన్నారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 620 అయిపోయింది, అది ఉంచచ్చా, సేల్ చేయొచ్చా? ఇంకొకటి ఎల్ఐసి, ఎల్ఐసి నాకు ఐపీఓ అలర్ట్ అయింది, ఇంకా అక్కడే కన్సల్టేషన్ అవుతుంది, ఆ రెండు గురించి చెప్తారు. సుప్రజిత్ ఇంజనీరింగ్ ఫ్రైడే రోజు 15% పెరిగింది. కుటుంబారు ఏంటి, ఇంకా హోల్డ్ చేయొచ్చా దీన్ని? టాక్ ఎస్ ఆఫ్ నో అయితే కనుక న్యూ ఆర్బిట్ లోకి వెళ్ళిందండి. 52 week హై కూడా టచ్ అయింది అనమాట. ఫ్రైడే నాడు అరౌండ్ 639 అట్లా టచ్ అయ్యి ఎండ్ ఆఫ్ ది డే 620 దగ్గర అక్కడ క్లోజ్ అయింది. నన్ను అడిగితే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే కాస్త అడ్వైస్ చేస్తాను అందులో, ఎందుకంటే స్టాక్ హెడ్ ఆఫ్ ఫండమెంటల్స్ కాస్త రన్ అప్ వచ్చింది అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను, కాబట్టి బుక్ పార్షియల్ ప్రాఫిట్స్. ఎల్ఐసి మోర్ లైక్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టినట్టేనండి, కాబట్టి జస్ట్ హోల్డ్ ఆన్ టు ఎల్ఐసి, ఇట్ విల్ గివ్ మచ్ మోర్ రిటర్న్స్. మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎల్ఐసి స్టాక్ లో ఇన్వెస్టర్ గా ఉండొచ్చు. ఓకే, జూన్ క్వార్టర్ అయితే డిసప్పాయింట్ చేసింది మరి సుప్రజిత్ ఇంజనీరింగ్. ఏదైనా న్యూస్ ఉందా, ఎందుకు ఫ్రైడే రోజు అంత పెద్ద స్పర్ట్ వచ్చిందనేది చూద్దాం. ఇవాళ సస్టైన్ అవుతుందా, సర్జ్ ఏదైతే వచ్చిందో అది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఈ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ 133.08 దగ్గర ఆగిపోయింది, ఎవ్రీ టైం చూస్తే 20% పెరుగుతూ ఉన్నది, మరి అది ఏమన్నా కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా, లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది డౌట్. ఆల్రెడీ కొన్నారా మీరు, కొందాం అనుకుంటున్నారా ఓలా ఎలక్ట్రిక్? అప్పుడు మేము 112 దగ్గర హోల్డ్ చేసాము ఒక 54 shares. 112 లో కొన్నారు మీరు? కొన్నాము, కానీ అది మళ్ళీ ఏమైనా వేరే కొనవచ్చా, 133 దగ్గర పెరుగుతుందా, మళ్ళీ డౌన్ ఫాల్ అవుతుందా డౌట్. ఇంకా యాడ్ చేసుకోవచ్చా చెప్పలేము, ఇవన్నీ ఐపీఓ తర్వాత వచ్చే మూవ్స్ లో మనం అటు ఇటు అవుతుంటాయి, గ్యారంటీగా ఇలా జరుగుతుందని చెప్పడం కష్టం. ఇప్పటికైతే 133 హై ప్రైస్ అనిపిస్తోంది. కుటుంబంలో ఏంటి, హోల్డ్ చేయొచ్చా ఓలా ఎలక్ట్రిక్? నన్ను అడిగితే ఫుల్లీ ప్రైస్డ్ అంటానండి, ఎందుకంటే మార్కెట్ మనం
చూసాం ఐపీఓ టైం అప్పుడు, ఆ తర్వాత ఎగ్జూబరెన్స్, భావిష్ అగర్వాల్ ఇంటర్వ్యూలు, వీటన్నిటి హైప్ తోటే స్టాక్ బాగా పెరిగింది. కానీ బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఫుల్లీ ప్రైస్డ్ యాస్ ఆఫ్ నౌ. చూస్తే ఫర్ అన్ లాస్ మేకింగ్ కంపెనీ, స్టిల్ లాస్ మేకింగ్ కంపెనీకి 60,000 crore మార్కెట్ క్యాప్ వచ్చేసింది ఆల్రెడీ. కాబట్టి నేను అనుకుంటాం ఓన్లీ స్పెక్యులేటివ్ మూవే ఇప్పుడు డ్రైవ్ చేస్తుంది. స్టాక్ లిస్టింగ్ రోజున 76-78 కూడా దాదాపు కపుల్ ఆఫ్ అవర్స్ దొరకటం కూడా మనం చూసాం. మరి అక్కడి నుంచి కేర్ఫుల్ గా చూస్తే లిటరలీ డబుల్ అయిపోయినట్టే స్టాక్ దాదాపు. అందుకని చెప్పేసి ఐ వుడ్ డెఫినెట్లీ బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ అండి, వితౌట్ ఎనీ డౌట్. దిస్ ఈస్ ఆల్ ఏ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అంటాం. 76 రూపాయల్లో ఇచ్చారు, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. ఇంకా కాలేదనుకోండి, ఇవాళ కూడా పెరిగితే డబుల్ అయిపోతుంది. అందువల్ల కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా ఇప్పుడు కొనొద్దు. మేబీ ఎప్పుడైనా తగ్గినప్పుడు 100 రూపీస్కి వచ్చింది అనుకోండి, అక్కడ మళ్ళీ యాడ్ చేసుకోండి. అంతేగాని పదే పదే చేసి మాత్రం ఓలా ఎలక్ట్రిక్ లాంటి న్యూ లిస్టింగ్స్ని కొనొద్దు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. సార్ నేను కోవిడ్ సార్, నా దగ్గర 2 స్టాక్స్ ఉంది. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అది 695 అండి. హోనాసా కన్స్యూమర్ వచ్చేసి 425 ఉందండి. హోనాసా కన్స్యూమరా? హోనాసా కన్స్యూమర్, హోనాసా కన్స్యూమర్, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండు కొన్నారు అంతే కదా? అవును సార. అవును సార్. లాభంలో ఉన్నారా రెండిట్లోను? లేదు సార్, స్మాల్ జనా స్మాల్ వచ్చేసి 700 లో ఉందంట సార్. ఓకే, సరే. కుటుంబంలో ఏంటి సలహా? రెండు కూడా హైలో ఉన్నారండి. జన అయితే కనుక లిటరలీ 52 వీక్ హైకి దగ్గరలోనే ఉన్నారనమాట. బట్ ఆల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కరెక్ట్ అవటం కూడా చూసాం. ఎందుకంటే మోర్ అండ్ మోర్ స్ట్రిక్చర్స్ అనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి రావటం, కపుల్ ఆఫ్ కన్సెషన్స్ ఇచ్చిన మేజర్ బ్యాంక్స్ కింద ఎమర్జ్ అవటానికి అనమాట స్టాక్స్ అంత గొప్పగా రియాక్ట్ అవ్వట్లేదు. యాజ్ ఆఫ్ నౌ మేబీ నేను అనుకుంటే ఇట్ విల్ టేక్ 1 or 2 quarters అనమాట టు డైజెస్ట్. ఆర్బీఐ రేట్ కట్స్ అంటూ మొదలైన తర్వాతే ఈ స్టాక్స్ లో కూడా కాస్త పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ రావచ్చు, అప్పుడే జంప్ అవ్వచ్చు అనుకుంటున్నాను. టిల్ దెన్ హోల్డ్ చేయమంట. వన్ ఆఫ్ ది బెటర్ పెర్ఫార్మింగ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అందులో డౌట్ లేదు. బట్ ఆయన కొంటం హై ప్రైస్ లో ఉన్నారు కాబట్టి కాస్త అలర్ట్ గా ఉండాలి. హోనాసా కన్స్యూమర్ అయితే ఆల్రెడీ ఒక హై వచ్చి మార్జినల్లీ కరెక్ట్ అయిందండి. బట్ స్టిల్ అనమాట రీసెంట్ రిజల్ట్ ని బట్టి చూస్తూ ఉంటే కనుక స్టాక్ హోల్డ్ చేయొచ్చు. స్పెక్యులేటివ్ యాక్టివిటీ కూడా ఇందులో బాగుంది. మనకు తెలుసు అనమాట ఈ స్టాక్ అనమాట లిస్టింగ్ దగ్గర నుంచి ఏ విధంగా పెర్ఫార్మ్ చేసింది, అక్కడి నుంచి అనమాట స్టాక్ అనమాట మళ్ళా కరెక్ట్ అయ్యి మళ్ళీ పెరగటం కూడా ఏ విధంగా పెరిగింది అనేది కూడా మనం చూసాం. కాబట్టి బై అండ్ లార్జ్ అందరూ హోనాసాని చూస్తారు, కానీ ది మోర్ ఇట్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ మామా అర్త్, అలా బ్రాండింగ్ మనకు తెలుసు అనమాట బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా. హోల్డ్ చేయమంటాను, స్టాక్ కెన్ గో బ్యాక్ టు ఇట్స్ 52 వీక్ హైస్. ఓకే, ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో ఇండియా పవరింగ్ అప్ గ్లోబల్ డేటా సెంటర్స్ అన్న ఒక వార్త వచ్చింది. పేజ్ 1 స్టోరీ ఇది. మనం పదే పదే ఇండియన్ డేటా సెంటర్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇండియన్ పవర్ కంపెనీస్ ఆర్ హెల్పింగ్ ది గ్లోబల్ డేటా సెంటర్స్. సో లాస్ట్ 23లో 7.4 GW ఆఫ్ పవర్ని యూటిలైజ్ చేశాయి డేటా సెంటర్స్. అంటే ఎంత హ్యూజ్ పవర్ సావీ ఆర్ పవర్ కన్స్యూమింగ్ సెగ్మెంటో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు డేటా సెంటర్ కంపెనీస్. సో గ్లోబల్గా 10,978 డేటా సెంటర్స్ ఉంటే ఇందులో సగం యుఎస్లో ఉన్నాయి. మన ఇండియాలో అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా మనం చాలా ప్రోగ్రెస్ సాధించాల్సి ఉంది. డేటా ఏమో మన దగ్గర చాలా హ్యూజ్ డేటా ప్రొడ్యూస్ అవుతుంటుంది ప్రతి సంవత్సరం, ఎందుకంటే ఇట్స్ ఏ వాస్ట్ కంట్రీ, పెద్ద జనాభా ఉన్న కంట్రీ కాబట్టి. కానీ డేటా సెంటర్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంది. దిస్ ఈజ్ ఎన్ ఎక్సలెంట్ సెగ్మెంట్ అండి డేటా సెంటర్స్, వెతికి పట్టుకోండి. తర్వాత ఇక్కడ తయారయ్యే జెన్ సెట్స్కి, అంటే జనరేటర్ సెట్స్కి, స్విచ్ గేర్స్కి, ఎలక్ట్రికల్ ప్యానెల్స్కి, వీటన్నిటికీ మంచి డిమాండ్ ఉందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్. క్రాంతి గారు, ఏంటి డేటా సెంటర్ స్టాక్స్లో ఏమైనా మీ ఫేవరెట్ స్టాక్ ఉందా? ఫేవరెట్ స్టాక్స్ అంటే చాలా వరకు ఈ స్టాక్స్ అన్ని బాగా వాల్యుయేషన్స్ రన్ అప్ అయినాయి వస్తుంది యాడ్ ఆఫ్ ద ఈ అనౌన్స్మెంట్స్ కానీ ఇవన్నీ ఇవన్నీ. సో ఒక సేఫ్ స్టాక్స్ కనుక చూస్తే వసంత్ గారు, కమిన్స్ ఇండియా ఈ డేటా సెంటర్స్కి ఏంటంటే 24/7 అనింటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వాల్సి ఉంటుందండి. సో కొంచెం సేఫ్ ప్లే కనుక ఆడదాము, సేఫ్ ప్లేలో ఉందాము అంటే కమిన్స్ ఇండియా బైస్ లో డిప్స్ చేయొచ్చు, డిప్స్ లో బై చేయొచ్చు వసంత్ గారు. రిమైనింగ్ స్టాక్స్ అయితే వసంత్ గారు చాలా ఇప్పుడు న్యూ థీమ్స్ ఎమర్జ్ అవుతామని ఈ డేటా సెంటర్స్ లోనే
స్పెసిఫిక్ గా చూడాలంటే వసంత్ గారు, ఈ సెట్ లోనే ఒక 15-20 స్టాక్స్ దాకా ఉంటాము చూస్తున్నాం వసంత్ గారు. ఈ స్టాక్స్ అన్ని బాగా రన్ అప్ అయినాయి వసంత్ గారు, టెక్నో ఎలక్ట్రిక్ కానీ వేరే స్టాక్స్ అనమాట, ఇవన్నీ ఆల్రెడీ హై వాల్యుయేషన్ ప్రీమియం లో ఉన్నాయి వసంత్ గారు. వీటిలో కొంచెం సేఫ్ బెట్ ఏదైనా ఉందంటే కమిన్స్ ఇండియా డిప్స్ లో యాడ్ చేయొచ్చు, అది కూడా కమిన్స్ ఇండియా కూడా చాలా స్ట్రాంగ్ గా రన్అప్ అయింది. ఓకే, అలాగే స్విచ్ గేర్ కంపెనీస్ లాంటివి మనం ఇప్పుడు కమిన్స్ అనేది సరే జనరేటర్స్ ఇవి తయారు చేసే కంపెనీ, పవర్ సప్లై పవర్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీ, వీటితో పాటు స్విచ్ గేర్స్ అనేది కూడా ఒక ఆర్ఎంసి స్విచ్ గేర్ లాంటి కంపెనీస్, ఇవన్నీ మంచి కంపెనీలు, కాకపోతే రిజల్ట్స్ చూసి జాగ్రత్తగా మనం డెసిషన్స్ తీసుకోవాలి. ఓకే, బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. $24,650 110 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. సో ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ చూడబోతున్నాం మనం. సెన్సెక్స్ కూడా 300 పైగా పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. అలాగే ఇవాళ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ లైమ్లైట్లో ఉంటాయి బికాజ్ ఆఫ్ ది విండ్ఫాల్ ట్యాక్స్ కట్. అలాగే రకరకాల స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మనం చూడబోతున్నాం ఇన్ అడిషన్ టు ది ఇండెక్స్ గెయిన్స్. కాలర్స్ లైన్లో ఉన్నారు, మరో కాలర్ని తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, అడగండి సార్. వసంత్ గారు గుడ్ మార్నింగ్ సార్, నేను నాయస్ రావు బెంగళూరు. గుడ్ మార్నింగ్ నాయస్ గారు, అడగండి సార్. సైంట్ ఒకటి, హావెల్స్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను సార్. సైంట్ ఒకటి, ఇంకోటి ఏదన్నారు? హావెల్స్. హావెల్స్ కూడా కొంటారు? అవును సార్. గుడుమ్ గారు, సైంట్లో అయిపోయింది వర్స్ట్ అనుకోవచ్చా, ఇక్కడ నుంచి బెటర్గా పెర్ఫామ్ చేస్తుందా? అంటే చూస్తున్నాం అండి, మిగతా ఐటీ స్టాక్స్ అని బట్టి కూడా చూస్తే రికవరీ అనమాట. సైంట్ ఆల్సో కెన్ రికవర్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అంటాను, ఎందుకంటే స్టాక్ మోర్ దాన్ 25% కరెక్ట్ అవటం కూడా చూసాం ఫ్రమ్ హైస్ అనమాట. కానీ పెర్ఫార్మెన్స్ కీ అనమాట, సెప్టెంబర్ ఎండింగ్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాతే బై చేస్తాను నేనైతే. ఎందుకంటే జూన్ ఎండింగ్ వాస్ ప్రెటీ వీక్ క్వార్టర్ సైంట్కి అనమాట, ప్రాఫిట్స్ తగ్గటం, టాప్ లైన్ తగ్గటం అన్ని కూడా వీక్ గా రావటం చూసాను. కాబట్టి ఐ విల్ వెయిట్ టిల్ సెప్టెంబర్ అని అంటాను, అప్పటికి అట్లీస్ట్ కాస్త రూమర్స్ కానీ లేకపోతే నాయిసెస్ కానీ సెప్టెంబర్ క్వార్టర్ బెటర్ గా ఉండొచ్చు అన్నప్పుడు అప్పుడే బై చేయొచ్చు అంటాను. ఓకే, క్రాంతి గారు, హావెల్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? హావెల్స్ కొనొచ్చా, పాలీక్యాప్ కొనొచ్చా? వసంత్ గారు, సేఫ్ బెట్ అయితే హావెల్స్ వసంత్ గారు. ఓకే, కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ అనమాట. సో ఈ ప్రైస్ రేంజ్ లో ఇన్ కేస్ హావెల్స్ కనుక 1800 రేంజ్ వస్తే వసంత్ గారు, ఐ కెన్ స్టార్ట్ యాడింగ్ వసంత్. ఓకే, నేనైతే మీరు మిమ్మల్ని పాలీక్యాప్ లో కూడా ఇన్వెస్ట్ చేయమంట, రెండు స్టాక్స్ ని మీరు యాడ్ చేసుకోండి, సో దట్ బోత్ ఆర్ విన్నర్స్ అండి. ఇంకా వాల్యుయేషన్స్ వైజ్ హావెల్స్ కొద్దిగా ప్రైసీగా కనిపిస్తుంది కాబట్టి పాలీక్యాబ్ని కూడా మనం సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ రెండు కూడా మంచి కంపెనీలు, ఎక్సలెంట్ అంటే వెల్త్ క్రియేటర్స్, చక్కగా రివార్డ్ చేశాయి ఇన్వెస్టర్స్ని. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నాకు రఘునాథ్ రెడ్డి సార్, మధ్యాహ్నం నుంచి మాట్లాడుతున్నాను. అడగండి రఘునాథ్ రెడ్డి సార్. ఐఎఫ్సిఐ కానీ జీబీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఈ రెండు బడ్జెట్ చెప్పండి సార్, 1-1.5 ఇయర్స్ కోసం. ఐఎఫ్సిఐటి, ఇంకోటి ఏంటన్నారు? జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్. జీపీటీ ఇన్ఫ్రా ఏంటి, ఎందుకు ఈ కంపెనీలు సెలెక్ట్ చేస్తున్నారు మీరు? ఏమండి, గ్రోత్ బాగా, ఇన్కమ్ గ్రోత్ బాగుంటుందని చెప్పి అంటున్నారు సార్ ఫ్యూచర్ లో. ఇన్కమ్ గ్రోత్ బాగుంటుంది అంటున్నారు, సరే. జీపీటీ ఇన్ఫ్రా, ఓకే, ఐఎఫ్సిఐలో గ్రోత్ ఉంది అని మీకు నమ్మకం ఉంది కదా? ఓకే, కుటుంబారు అసలు ఏంటి ఐఎఫ్సిఐ ఎందుకు పెరుగుతోంది? ఫండమెంటల్ గా ఏమో ఏమి కనపడదు మనకి. ఫండమెంటల్స్ జీరో అండి, ఓన్లీ స్పెక్యులేషన్ అనమాట. పిఎస్యు స్టాక్ అని మేబీ ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట, ఈక్విటీ అయితే పెంచుకుంటోంది కాబట్టి దేంతోనన్నా మేజర్ ప్రాసెస్ ఉంటుందా ఏదో, సంథింగ్ లైక్ బిఎస్ఎన్ఎల్ గనక సపోజ్ ఆపరేషన్స్ అనమాట ఎంటీఎన్ఎల్ తోటి ఇంటిగ్రేట్ చేస్తామని అనగానే ఎంటీఎన్ఎల్ ఎట్లా పెరిగిందో అట్లా. బట్ ఐఎఫ్సిఐ ఫ్రాంక్లీ నన్ను అడిగితే ఇట్స్ నాట్ ఈవెన్ వర్త్ 10-12 రూపీస్ అండి, ఎక్సెప్ట్ ఫర్ పిఎస్యు అనే కానీ. బట్ స్టాక్ ఆల్రెడీ 70 పైన కూడా, దట్ 252 వీక్ హైస్ చాలా సార్లు టచ్ అయ్యి కూడా ట్రేడ్ అవుతుంది. ఇట్స్ ఓన్లీ స్పెక్యులేటివ్ యాక్టివిటీ, నాట్ వారెంటెడ్ బై ఫండమెంటల్స్ అంట. ఓకే, జీపీటీ ఇన్ఫ్రా డిప్స్ వచ్చినప్పుడు కొద్దిగా కొనుక్కోవచ్చు. ఇన్ఫ్రా బేస్డ్ కంపెనీస్ అన్నిటికీ కూడా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి, ఈ కంపెనీ కూడా బాగా పనిచేస్తుందన్న ఒక అంచనా ఉంది మార్కెట్లో. రైట్,
మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్, అడగండి శ్రీధర్. హజూర్ మల్టీ ప్రాజెక్ట్ హెచ్ఎంఏ ఆగ్రో. హెచ్ఎంఏ ఆగ్రో కదా, హజూర్ మల్టీ ప్రాజెక్ట్ సార్. రెండు కూడా చిన్న చిన్న కంపెనీలు సెలెక్ట్ చేస్తున్నారు మీరు, చాలా మైక్రో క్యాప్ లో మైక్రో క్యాప్ కంపెనీస్ ఇవి. హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ 700 కోట్ల మార్కెట్ క్యాప్, కాకపోతే పెర్ఫార్మెన్స్ కూడా ఉంది, పూర్తిగా లేదని లేదని కాదు. సో కుటుంబరావు గారు, హెచ్ఎంఏ ఆగ్రో రెండు వద్దంటానండి. నన్ను అడిగితే కనుక ఇన్ఫాక్ట్ హెచ్ఎంఏ ఆగ్రో కూడా వద్దంటాను. ప్రెసెంట్లీ వీక్ గా కూడా ఉంది స్టాక్ అన్నమాట మనం, కాబట్టి డెఫినెట్లీ ఐ వుడ్ అవాయిడ్ బోత్ ద స్టాక్స్. హజూర్ మల్టీలో చాలా స్పెక్యులేషన్ ఎక్కువగా కనిపిస్తుందండి, కేర్ఫుల్గా ఉండాలి ఈ స్టాక్లో. ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఈవెన్ ఫైనాన్షియల్ నెంబర్స్ చూసినా కూడా వాల్యుయేషన్ చీప్గా కనిపిస్తుందన్న ఒక అంశం పక్కన పెడితే హైలీ స్పెక్యులేటివ్ బెట్ ఇది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. హలో, వినిపిస్తుంది, అడగండి. హలో సార్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్, నా దగ్గర జనరల్ స్టీల్ షేర్ 20 ఉన్నాయి సార్. ఇప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ కొన్నాను, అది ఇప్పుడు నేను ఈ మధ్య రీటేకింగ్ చేస్తుంటే సస్పెండెడ్ అని వస్తుంది నాకు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను మళ్ళీ ట్రేడింగ్ చేయాలంటే? జిందాల్ స్టీల్, జిందాల్ స్టీల్ సార్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ కాదు, స్టీల్ అండ్ పవర్ అయితే జేఎస్పీ అయితే ట్రేడ్ అవుతుంది. జేఎస్డబ్ల్యూ అండి ట్రేడ్ అవుతుంది, కానీ సస్పెండెడ్ అని వస్తుంది సార్ నాది. జేఎస్డబ్ల్యూ స్టీల్, జేఎస్డబ్ల్యూ కరెక్ట్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా ట్రేడ్ అవుతుంది అండి. ట్రేడ్ అవుతుంది కానీ నాది సస్పెండెడ్ అని వస్తుంది సార్, నేను ట్రేడింగ్ అవ్వట్లేదు నాకు. మరి ఏమిటో మీరు ఒకసారి మీ బ్రోకర్ని కాంటాక్ట్ చేయండి. ఆయన అకౌంట్ డార్మెంట్ లోకి వెళ్ళి ఉంటుంది సార్, డార్మెంట్ లోకి వెళ్తే అకౌంట్ సస్పెండ్ చేసి పెడతారు. ఆయన బ్రోకర్ ని కనుక కంప్లీట్ చేసి నెక్స్ట్ రీకేవైసీ చేయాల్సి ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి కనుక చేంజ్ అయితే రీకేవైసీ చేసి మళ్ళీ అకౌంట్ ని 48 అవర్స్ లో యాక్టివేట్ చేసుకోవచ్చు సార్. ఓకే, కొంచెం మీ దగ్గరలో ఉన్న షేర్ బ్రోకర్ దగ్గర ఎవరినైనా మీరు కాంటాక్ట్ చేయండి, లేదంటే మీకు ఎక్కడ అకౌంట్ ఉందో, అసలు డిమాట్ అకౌంట్ ఉందో లేదో కూడా నాకు డౌట్గా ఉంది మీకు. సో డిమాట్ సర్టిఫికెట్ ఉందా మీ చేతిలో, ఇప్పుడు ఏంటి అనేది క్లియర్గా తెలీదు, ఇలా ఫోన్ కాల్లో సమాధానం చెప్పడం కష్టం. మీ దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే, అడ్వైజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, నేను మమేశ్వరావు సార్, మచిలీపట్నం నుంచి. మచిలీపట్నం సార్, నా దగ్గర బిర్లా సాఫ్ట్ ఉన్నాయి సార్, అవి 400 ఆ రేంజ్ లో కొన్నాను సార్, అవి 800 దాకా వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది, అవి హోల్డ్ చేయొచ్చా సార్ కొద్దిగా టైం వరకు? అదొకటి నేను స్వాన్ ఎనర్జీ కొందాం అనుకుంటున్నాను సార్, అది కొద్ది దాని గురించి కొద్దిగా చెప్తారేమో. స్వాన్ ఎనర్జీ కొందాం అనుకుంటున్నారు, బిర్లా సాఫ్ట్ ఇన్ఫ్రా కూడా ఉన్నాయి సార్, అవి హెచ్జీ ఇన్ఫ్రా ఒక 70% ప్రాఫిట్ లో ఉంది సార్. హెచ్జీ ఇన్ఫ్రా ప్రాఫిట్ లో ఉన్నారు, ముందుగా అది హోల్డ్ చేయొచ్చా? ఓకే, బిర్లా సాఫ్ట్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది, బట్ అదర్వైజ్ ఇట్స్ అన్ గుడ్ కంపెనీ అండి. కుటుంబరావు, హోల్డ్ చేయొచ్చా బిర్లా సాఫ్ట్? హోల్డ్ చేయమంటానండి, అయితే ఒకటి మరీ ఫాస్ట్ రన్అప్ కూడా వచ్చిందండి స్టాక్ అనమాట, లాస్ట్ ఇయర్ 800+ కూడా వెళ్ళింది, కాబట్టి వన్స్ డిసప్పాయింట్మెంట్ రాగానే అనమాట అదేవిధంగా కరెక్ట్ అవటం కూడా మనం చూసాం. బట్ అట్ కరెంట్ లెవెల్స్ వాల్యుయేషన్ అట్రాక్టివ్ గా ఉంది, అబద్ధం చెప్పేసి అని అంటాను. హోల్డ్, ఇట్ కెన్ గో బ్యాక్ అప్ టు 760-780 లెవెల్స్ అయితే ఈజీగా బై సెప్టెంబర్ రిజల్ట్స్ టైం అప్పుడు ఎగ్జిట్ అవ్వాలంటే అప్పుడే ఆలోచించవచ్చు. స్వాన్ ఎనర్జీ ఓకే అంటానండి, స్టాక్ డెఫినెట్లీ అనమాట గుడ్ స్టాకే, అందులో డౌట్ లేదు. అయితే స్టాక్ ఇది కూడా 52-week హైస్ టచ్ అయ్యి అక్కడ నుంచి దాదాపు 15-20% కరెక్ట్ అయ్యి ఇప్పుడిప్పుడే స్టెబిలైజ్ అవుతుంది. హోల్డ్ అంటుంది స్వాన్ ఎనర్జీ, హోల్డ్. అలాగే హెచ్జీ ఇన్ఫ్రా కూడా హోల్డ్ చేయండి, ఇట్స్ వన్ ఆఫ్ ది బెటర్ ఇన్ఫ్రా కంపెనీస్. జూన్ రిజల్ట్ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది, బట్ ఒక క్వార్టర్లో జరుగుతూ ఉంటుంది, దాన్ని చూసి మనం అంతగా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మరో కాలర్. హలో, హలో, నమస్తే అండి, అడగండి. వెంకటేశ్వర అండి నా పేరు, అది హిందుస్థాన్ జింక్. హిందుస్థాన్ జింక్ 660లో ఉన్నాయి, మరి వాటిని ఉంచుకోవచ్చా లేకపోతే ఏం చేయాలి? కొంత 500లో కొన్నా, కొంత 660లో కొన్నా. ఓకే, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకటి. అట్లాగే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా.
సో కుటుంబం ఏంటి హిందుస్థాన్ జింక్ ఆఫర్ ఫర్ సేల్ ప్రైస్ బాగా తక్కువలో పెట్టారు, స్టాక్ కూడా ఆ మేరకు కరెక్ట్ అయింది, హోల్డ్ చేయొచ్చా దాన్ని, పెరుగుతుందా ఇంకా? నన్ను అడిగితే హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే ఆఫర్ ఫర్ సేల్ తక్కువలో పెట్టడానికి కారణం బేసికల్లీ నెక్స్ట్ డివిడెండ్ కూడా ఉంది కాబట్టి అనమాట. అండ్ ఆఫర్ ఫర్ సేల్ ఎవరు పెట్టారు, వేదాంత పెట్టారు, అందులో వాళ్ళకున్న స్టేక్ ఏదైతే ఉందో వాళ్ళు డెట్ తగ్గించుకోవటం కోసం అని చెప్పేసి అనమాట. నన్ను అడిగితే ఇన్ ఫ్యాక్ట్ కాంట్రేరియన్ బెట్ గాని అనమాట, స్టాక్ కెన్ బి పర్చేస్డ్ ఎట్ కరెంట్ లెవెల్ అంటాను ఈ కరెక్షన్ లో. ఆ తర్వాత ఎట్లయినా డివిడెండ్ వస్తుంది, లార్జ్ డివిడెండ్, డివిడెండ్ అయిన తర్వాత నేను అనుకుంటాను మెటల్ సైకిల్ తిరిగి రికవర్ అయితే జంప్ కూడా కావచ్చు స్టాక్. అండ్ ఎనీవే వి ఆల్ నో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సిల్వర్ మ్యానుఫ్యాక్చరర్ అపార్ట్ ఫ్రమ్ జింక్. ఓన్లీ థింగ్ మేనేజ్మెంట్ ఇట్లా ఈ వాళ్ళ డెట్ తగ్గించుకోవడానికి చాలా గిమ్మిక్స్ కూడా చేస్తూ ఉంటుంది, బట్ దేర్ ఈస్ వాల్యూ ఇన్ ద స్టాక్ ఎట్ కరెంట్ లెవెల్స్. ఓకే, సుమన్ జొన్నలగడ్డ మెయిల్ పంపించారు, ఆయన కేన్స్ టెక్నాలజీ, ఆల్ ఈ టెక్నాలజీ, ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, ఈ రేట్లో కొనుక్కోవచ్చా? క్రాంతి గారు, కేన్స్ టెక్నాలజీ బాగా పెరిగింది లాస్ట్ వీక్, ఫ్రైడే కూడా మంచి రన్అప్ వచ్చింది వస్తుంది, కేన్స్ టెక్నాలజీ డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు వస్తుంది కేన్స్ టెక్నాలజీ. నెక్స్ట్ ఫ్యూచర్ అవుట్లుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇస్తున్నారు ఈ కంపెనీకి, సో అందువల్ల ఎవ్రీ డిప్స్ లో యాడ్ చేయచ్చు వస్తారు, మంచి స్టాక్ హోల్డ్ చేసుకుంటారు ప్రస్తుతం. ఆల్ ఈ టెక్నాలజీ ఇది ఏఐ స్టాక్ గా చూస్తున్నారండి మార్కెట్ లో ఇప్పుడు దాన్ని, అందువల్ల చిన్న కంపెనీ అంతగా నెంబర్స్ మనకు పెద్ద గొప్పగా కనపట్టలేదు, కానీ ఈ ఏఐ స్టాక్గా దీనికి లభిస్తున్నటువంటి గుర్తింపు ద్వారా కంపెనీ పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటువంటి న్యూ ఏజ్ టెక్నాలజీస్ మీద పనిచేస్తుంది, డిప్స్లో యాడ్ చేసుకోవచ్చు దీన్ని. ఎస్ఎంఈ స్టాక్ ఓకే, మార్కెట్లు ప్రారంభమయ్యాయి, నిఫ్టీ ఈ సమయంలో మనకు 85-90 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం, 24,629 ఇది నిఫ్టీ లెవెల్. బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది, కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుంది. అలాగే సెన్సెక్స్ 0.29% లాభంతో కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ బెటర్గా ఓపెన్ అయింది, తప్పకుండా మిడ్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్ మనకు కాన్సన్ట్రేట్ అయ్యి కనిపిస్తుంది. రియాలిటీ ఇండెక్స్ స్ట్రాంగ్గా ఉంది, లాస్ట్ వీక్ కూడా రియాలిటీ ఇండెక్స్ వాజ్ అవుట్ పర్ఫార్మింగ్ సెక్టర్ ఆఫ్టర్ ఐటీ, సెకండ్ సెక్టరల్ గెయినర్. ఇవాళ కూడా 2.3% పెరిగింది రియల్టీ ఇండెక్స్, అలాగే ఇన్ఫ్రా ఇండెక్స్ పెరిగింది, ఎనర్జీ ఇండెక్స్ పెరిగింది. సో ఇవి మనకు సెక్టరల్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నవి. ఇంకా బిఎల్ఎస్ ఇంటర్నేషనల్, ఈ స్టాక్ మిడ్ క్యాప్స్లో స్ట్రాంగ్గా కనిపిస్తుంది. జొమాటో పెరిగింది, 9 రూపాయలు పెరిగింది జొమాటో, 273. యూబీఎస్ మనం అనుకున్నాం, యూబీఎస్ దీనికి బై రేటింగ్ ఇచ్చింది, 320 టార్గెట్ ఇచ్చిందండి. సిడిఎస్ఎల్ 3.7% పెరిగింది, అలాగే తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 3.4%, ఎన్ఎండిసి స్టీల్, టిటాగర్, యాక్షన్ కన్స్ట్రక్షన్, ఆయిల్ ఇండియా, బీఈఎంఎల్, జీ షిప్పింగ్, సొనాటా, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ఆర్వీఎన్ఎల్, వోల్టాస్, నిపాన్ ఇండియా, ఇలాంటి కౌంటర్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. నష్టపోయిన స్టాక్స్లో హిందుస్థాన్ జింక్ ఇప్పుడే ఎవరు అడిగారు, 5% డౌన్, మజగాన్ డాక్, త్రివేణి టర్బైన్, పీబీ ఫిన్టెక్, గ్లోబల్ హెల్త్ కేర్, సుందరం ఫైనాన్స్, అలాగే జస్ట్ డయల్, సువెన్ ఫార్మా, వెస్ట్ లైఫ్ ఫుడ్, ఇలాంటి కౌంటర్స్లో కొంత మనకు సెల్లింగ్ కనిపిస్తుంది. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ లాంటి రియల్ ఎస్టేట్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తున్నాయి. మరొక స్టాక్ మనం ఈ ప్రోగ్రాంలో తరచుగా మాట్లాడుకున్న స్టాక్ ఈ2ఈ నెట్వర్క్స్, ఇది వరుసగా సర్క్యూట్ల మీద వెళుతుంది. ఇది కూడా ఈ డేటా సెంటర్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి చెందిన కంపెనీలకి వాళ్ళకి జీపీయూస్ అందించే కంపెనీ. కుటుంబరావు గారు, ఏదైనా ట్రేడింగ్ కాల్ ఇవ్వగలరా ఈ సమయంలో? అంటే ఎక్స్పెక్టెడ్లీ పిఎస్యు స్టాక్స్ బాగా చేస్తున్నాయండి. ఇన్ఫాక్ట్ మనం నిఫ్టీలో చూస్తే కనుక టాప్ 3 గెయినర్స్ కూడా పిఎస్యుస్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, ఎన్టీపీసీ అనమాట. నేను అనుకుంటాం ఎన్టీపీసీ మొన్న 400 కింద డిప్ అయ్యే ఆపర్చునిటీ ఇచ్చింది, ఇవాళ మళ్ళీ 400+కి వచ్చింది. ఐ థింక్ ఎన్టీపీసీ గుడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ అంటాను, స్టాప్ లాస్ అరౌండ్ 400 పెట్టుకున్నా అనమాట, ఎన్టీపీసీ బై చేయొచ్చు. అండ్ మేబీ రిలయన్స్ ఒక కంబ్యాక్ కనిపిస్తుందా అని చెప్పేసి అనిపిస్తుంది, కెన్ క్రాస్ 3000 అగైన్ రిలయన్స్ అనమాట. ఎందుకంటే ఇవాళ మార్నింగే కాస్త వాల్యూమ్స్ కూడా కనిపిస్తున్నాయి రిలయన్స్ లో ఇంట్రెస్టింగ్లీ, కాబట్టి రిలయన్స్ కెన్ బి ఎ గుడ్ బెట్ అంటాను. ఇండివిజువల్ స్టాక్స్ లో వాల్యూమ్స్ లో కొత్త తిరిగి తెర మీద కూడా వచ్చినాయి, లైక్ ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ ఉన్నాయండి, అది వీక్ అవటం కూడా చూసాం అనమాట, వాల్యూమ్ తోటి తగ్గుతుంది.
అండ్ ఇంపాల్ ఏదైతే ఆటో ఎన్సిలరీ ఉందో అనమాట, ఇండియా మోటార్ పార్ట్స్ అనేది, అది వాల్యూమ్స్ తోటి పెరిగింది అనమాట. అంటే మామూలుగా ఎప్పుడు 3,000-4,000 ట్రేడ్ అయ్యేది స్టాక్ ఇవాళ మార్నింగ్ లోనే మొత్తం వాల్యూమ్ కూడా అయిపోయింది అనమాట, 5% పెరిగింది. అండ్ అదర్వైజ్ ఇంకా నేను అనుకుంటా మార్కెట్ కాస్త సెటిల్ కావాలి, మేజర్ ఆపర్చునిటీస్ అయితే వేరే కనపట్లేదండి. జస్ట్ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్, మేబీ ఎన్హెచ్పిసి కానీ ఇలాంటి స్టాక్స్ అనమాట తిరిగి ఏదైతే కరెక్ట్ అయ్యో, పిఎస్యూలు రీసెంట్లీ కరెక్ట్ అయ్యో, ఆ స్టాక్స్ లోనే కాస్త ఆపర్చునిటీ ఉంది అని చెప్పేసి అంట. ఓకే, జీనస్ పవర్ ఒకటి సర్క్యూట్ చూస్తున్నాం, సర్క్యూట్లో కంపెనీకి ఏదో కొత్తగా మరొక ఆర్డర్ వచ్చిందన్న వార్తలు చూసాం. ఓకే, ఇక ఈమెయిల్స్లోకి వెళ్ళిపోదాం. రాజేష్ విజయవాడ నుంచి మెయిల్ పంపించారు, విఐపి ఇండస్ట్రీస్ కొన్నారట 531 రూపాయల్లో ఫిబ్రవరిలో కొన్నారు, హెచ్ఏఎల్ ఇది కూడా 5,000 రూపాయల్లో కొన్నారు జూలైలో, ఈ రెండు సెల్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా? క్రాంతి గారు, హెచ్ఏఎల్ విఐపి ఇండస్ట్రీస్, విఐపి ఇండస్ట్రీస్ వస్తుంది చాలా వీక్ గా ఉంది వస్తుంది, బహుశా ఈ డౌన్ ట్రెండ్ అనేది ఇంకా కొంతకాలం కొనసాగడానికి అవకాశం ఉంది విఐపి ఇండస్ట్రీస్ లో. కానీ ఏంటంటే ఫండమెంటల్లీ ఇట్స్ అ గుడ్ స్టాక్ వస్తుంది, ఇన్ కేసు అక్యుములేట్ చేసుకోవాలంటే ఈ రేంజ్ లో కూడా విఐపి ఇండస్ట్రీస్ ని అక్యుములేట్ చేసుకోవచ్చు. కొంచెం రిజల్ట్స్ వచ్చేసేసి కరెంట్ క్వార్టర్ లో డిసప్పాయింట్మెంట్ గా వచ్చినాయి విఐపి ఇండస్ట్రీస్. కానీ ఏంటంటే ఇక్కడి నుంచి థ్రైవింగ్ ఇండస్ట్రీ అవ్వసింది కదా విఐపి ఇండస్ట్రీస్, ఇన్ కేస్ ఆయన ఇక్కడి నుంచి వేరే స్టాక్ పోవాలంటే అవ్వచ్చు, కానీ ఏంటంటే దీన్ని హోల్డ్ చేయదగ్గ స్టాక్ వస్తుంది. హెచ్ఏఎల్ గానే చూస్తే వస్తుంది కదా మళ్ళీ అప్ ట్రెండ్ లోకి వచ్చింది, ఫ్రైడే రోజు కూడా మంచి ఆర్డర్ బుక్ న్యూ ఫ్రెష్ ఆర్డర్ బుక్ యాడ్ అయింది హెచ్ఏఎల్ కి, హెచ్ఏఎల్ హోల్డ్ చేయదగ్గ స్టాక్ వస్తుంది. ఓకే, ఇవాళ బిజినెస్ స్టాండర్డ్ లో ఒక పెద్ద వార్త వచ్చింది హెచ్ఏఎల్కి ఉన్న ఆర్డర్ బుక్ గురించి, కంపెనీకి ఎటువంటి గ్రోత్ పొటెన్షియల్ ఉంది నెక్స్ట్ 2 ఇయర్స్కి సంబంధించి, ఇలా మంచి ఆర్టికల్ వచ్చింది. హోల్డ్ చేయండి హెచ్ఏఎల్ని, విఐపి కొంచెం కాంపిటీషన్ బాగా ఉందండి, బాగా పెరిగింది. ఒకప్పుడు దేర్ యూస్ టు బి ఓన్లీ 3 కంపెనీస్, అరిస్టోక్రాట్, సఫారీ, విఐపి, ఇప్పుడు చాలా బ్రాండ్స్ కనిపిస్తున్నాయి మాకు మార్కెట్లో. సత్యనారాయణ రెడ్డి యూఎస్ఏ నుంచి, సుజలాన్ 90% ప్రాఫిట్లో ఉన్నారు, రిలయన్స్ పవర్ 6% లాస్లో ఉన్నారు, కాఫీడే కూడా లాస్లో ఉన్నారు. కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా ఈ స్టాక్స్ని? కాఫీడే డార్క్ హార్స్ పెట్టానండి, యాజ్ యూజువల్ మనం ఇదివరకటి నుంచి చెప్తుంది, స్టాక్ కూడా తిరిగి అప్పర్ సర్కిల్స్ అవుతాం, రీసెంట్లీ స్టే వచ్చిన తర్వాత అనమాట ఇన్సిబిలిటీ ఆర్డర్ పైన, యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ అంటానండి. సుజలాన్ సుజలాన్ హోల్డ్ అండి, హోల్డ్ అండి, ఎవ్రీ డిక్లైన్ లో బై అంటాను. ఇప్పటికీ కూడా 3 ఫిగర్ ప్లస్ టార్గెట్ అందరూ ముందు నుంచి మనం ఏదైతే చెప్తున్నామో అది ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాం. ఓకే, అశ్విని కుమార్ హిందాల్కో, ఆయన 5 లాట్లు కొన్నారు, 660 కాల్ ఆప్షన్, 8 రూపీస్తో, మంత్ ఎండ్ వరకు హోల్డ్ చేయొచ్చా లేదు ఎగ్జిట్ కావచ్చా? చార్ట్ చూసి చెప్పాలి ఇది హిందాల్కో. హిందాల్కో నన్ను అడిగితే కనుక ఎగ్జిట్ అవ్వమంటానండి కాల్ ఆప్షన్స్ అయితే. కాల్ ఆప్షన్లో ఉన్నారు మీరు, సెక్టర్ ఓవరాల్గా సెక్టర్ ఇప్పుడు ఆ చామ్ కోల్పోయింది, సో బయటకు వచ్చేయండి. మెటల్స్ రేంజ్ బౌండ్ అండి, స్లైట్లీ వీకిష్ ఉన్నాయండి మెటల్స్, అందుకని చెప్పేసి వద్దంట. ఓకే, శివంలో పెరగచ్చు అల్యూమినియం, ఈ 2-3 డేస్ కాస్త రెసిలియంట్ గా ఉంది అల్యూమినియం అనమాట అసలు మెటల్, ఈ ర్యాలీలో ఏమన్నా ఈ 1-2 డేస్ మాక్సిమం చూడమంటాను, అంతే చూసి ఎగ్జిట్ అయిపోమంటా. ఓకే, తర్వాత మణపురం ఫైనాన్స్ శివ అడుగుతున్నారు, మణపురం ఫైనాన్స్ 200 రూపాయలు కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? క్రాంతి గారు వసంత్ గారు, ఒకటి మణపురం ఫైనాన్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తుంది వసంత్ గారు, గోల్డ్ ఒక విషయం ఆలోచించాలి క్రాంతి గారు, గోల్డ్ ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ $2,500 దగ్గర ఫ్రైడే టచ్ చేయడం చూసాం, ఇది గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలకు చాలా మంచి పరిణామం. ఎస్ వసంత్ గారు, అంతేకాకుండా మళ్ళీ ఒక రేట్ కట్ కనుక వస్తే కనుక వీళ్ళ మార్జిన్స్ నెట్ ఇంట్రెస్ట్ రేట్ మార్జిన్స్ పెరగడానికి అవకాశం ఉంది వస్తుంది గారు, సో అందువల్ల గోల్డ్ టాప్ అయినప్పటికీ వస్తుంది గారు, వాల్యుయేషన్స్ కూడా స్టాక్ కి అట్రాక్టివ్ గానే ఉన్నాయి. కానీ ఏంటంటే అప్పుడప్పుడు ఇటువంటి స్టాక్స్ లో ఏంటంటే సడన్ గా ఏదో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ప్రాపప్ అవుతుంటే వస్తుంది గారు, ఆ రిస్క్ అప్టైట్ తీసుకుందామంటే మనపురంలో స్టే ఇన్వెస్టెడ్ వస్తుంది. హోల్డ్ చేయండి. సాహు అడుగుతున్నారు, ఆయన రెప్కో హోమ్ ఫైనాన్స్ ఆర్ ఇండియా షెల్టర్, లెమన్ ట్రీ ఆర్ రాయల్ ఆర్చిడ్, ఇలా ఏదో కొందాం అనుకుంటున్నారు, ఎటువంటి సలహా ఇస్తారు? రిస్క్ తక్కువ అనుకుంటే కనుక రెప్కో తీసుకోవాలండి, అండ్ ఇక్కడ లెమన్ ట్రీ తీసుకోవాలి. లెమన్ ట్రీ కొనుక్కోవచ్చు. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ కూడా పెరిగింది వాళ్ళు 3.3%, కొత్త సిఇఓని
అపాయింట్ చేశారన్న వార్తతో. రాకేష్ అడుగుతున్నారు, ఆయన దగ్గర జెమ్ ఎన్విరాన్మెంట్, గణేష్ గ్రీన్ భారత్, ఫెలిక్స్ ఇండస్ట్రీస్, శివాలిక్ పవర్ కంట్రోల్, సిసిఎఫ్ ఫ్లూయిడ్స్, అన్నీ మీరు ఎక్కువ ఎస్ఎంఈ కంపెనీలు అడుగుతున్నారు. అక్కడ జాగ్రత్తగా కొంచెం స్పెక్యులేషన్ ఎక్కువ జరుగుతుంది. మీరు రాసిన అన్నీ కూడా ఆయా రంగాల్లో బాగా చేస్తున్న కంపెనీలే, ఆర్బిఎం ఇన్ఫ్రా కావచ్చు ఇవన్నీ కూడా. కాకపోతే జాగ్రత్తగా ట్రాక్ చేస్తూ ఉండాలి. కిరణ్ మై, సిర్మా ఎస్జిఎస్ ఉన్నాయట 150 షేర్లు 587లో, లాస్ట్ దీపావళి నుంచి హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? స్టాక్ అయితే కనుక కాస్త డిసప్పాయింట్ చేసిందండి రిజల్ట్స్ పరంగా వితౌట్ ఎనీ డౌట్ అనమాట. బట్ ఉన్న స్పేస్ మంచి స్పేస్ కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అని చెప్పేసి అంటాను. నాయుడు అడుగుతున్నారు, హిందుస్థాన్ కాపర్ 375లో 500 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఏదండి హిందుస్థాన్ కాపర్? హిందుస్థాన్ కాపర్ కూడా హోల్డ్ అంటానండి. అసలు రిజల్ట్స్ వీక్నెస్ కాస్త ఇదవుతుందండి స్టాక్ ని. ఓకే, ఇర్ఫాన్ బాషా అడుగుతున్నారు, ఫుడ్స్ అండ్ ఇన్స్ 162 రూపాయలు 650 షేర్లు ఉన్నాయి, 12 నెలలుగా హోల్డ్ చేస్తున్నారు. సాధన నైట్రోకేమ్ ఉన్నాయి 106 రూపాయలు. సో ఏమిటి సలహా ఫుడ్స్ అండ్ ఇన్స్? ఓపెన్ ఆఫర్ ఏదైతే ఉందో ఓపెన్ ఆఫర్ కంప్లీట్ అయిపోయిందండి. ఎందుకంటే పెద్దగా సబ్స్క్రిప్షన్ కూడా రాలా, అంటే ఎవరు ఇవ్వటానికి కూడా విల్లింగ్ లేదు, అంటే కాన్ఫిడెంట్ ఉందన్నమాట స్టాక్ పెరుగుతుంది అని చెప్పేసి. కాబట్టి అస్ ఆఫ్ నో వీక్ గా ఉన్నా ఓపెన్ ఆఫర్ తర్వాత ఏదైతే కరెక్షన్ అయిందో ఇట్ షుడ్ బి అన్ ఆపర్చునిటీ టు బై అస్ ఆఫ్ నో, హోల్డ్ అంటానండి అస్ ఆఫ్. హోల్డ్ చేయండి, ఇన్ఫ్యాక్ట్ మీరు కొన్న ప్రైస్ అయితే ఓకే, కొంచెం హైలో కొన్నారు, అక్కడ నుంచి బాగా కరెక్ట్ అయింది, 132 రూపీస్ దగ్గర ప్రస్తుతం కనిపిస్తుంది. రిజల్ట్స్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్, ఒకరు ఒక క్వార్టర్ బాగుంటుంది ఇంకొక క్వార్టర్ బాగుండదు, గందరగోళంగా ఉంటుంది. సో కొంచెం ర్యాలీస్ వచ్చినప్పుడు మీ ప్రైస్ దాటిన తర్వాత అప్పుడెప్పుడన్నా మీరు అమ్మేసుకొని వేరే బెటర్ కంపెనీకి షిఫ్ట్ కావడం మంచిది అనిపిస్తుంది. రైట్, మిగతా ఇంకా మెయిల్స్ ఉన్నాయి, వాటిలో కొన్నిటికి మనం కుటుంబరావు గారు ఇవాళ రిప్లై ఇస్తారు పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.